చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నావురా ఏం మార్పు లేదు నీలో అరే పాగల్గానే ఎక్కడ ఉన్నావు ఇంద్రబాయ్ అర్జున్ అర్జున్ నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు అచ్చం అలాగే ఉన్నావురా అసలు ఏం మార్పు లేదురా నీలో అలాగే అదండి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్ కోర్స్ మీ తాతగారికి కష్టంతో పని లేదనుకో నీ పెళ్లే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపించరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా ఫోన్ క్యాష్ కావాలా నాకు లేదా వావ్ గుడ్ పాయింట్ 600 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా తూనీగా చెప్పరా లేట్ ఏంటి శాలిని ఎక్కడ 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే తన చాలా బాగా ఆడింది నేనేమీ ఆడలేదు ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను అది చూసి తను నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడు ఇప్పుడు ఎక్కడుందో తూనీగా తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా ఎస్ తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరేంటో తెలుసా శాలిని రావు టెన్నిస్ శాలిని రావు రే చంపేశావు శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా తనంటే జనంలో పుచ్చ క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది She's damn cute, man. చాలా చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్ని సిస్టర్ ఎంత అందమైన సిస్టరా ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో సంధ్య నన్ను దేవతలా రక్షించింది చదువు కావాలరా ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సార్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్య నీ చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నా పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టరే మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంధ్య లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయిరా డిసైడ్ చేయడం కష్టమే కదరా పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకేరా రే సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ మనుషులు అంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన లెవెల్లో అయ్య బాబాయ్ ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటది ఎంత గార్జియస్ గా ఉంటారా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడికి వదిలేద్దాం టాస్ వేద్దాం 50-50 కి ఇది ఓకే
నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనిగా తూనిగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. ఒరే నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? పని మనిషి కాదురా ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది, కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు, కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గర్ల్ ఎక్కడ ఉందో? హే నో టియర్స్. ఇంకేడు రాదు, ట్యాంక్ ఎంప్టీ అయిపోయింది, వాటర్ ప్రాబ్లం. అయినా సరే నో ప్రాబ్లం రా, శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీ రా. నువ్వు ఈ బుక్ చదివేలపు, నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి, రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా? ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా, ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే? నచ్చలా చేసుకుంటాను. ముగ్గురికి నచ్చితే? చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్. యా ఫస్ట్ ఎవరు? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.